ఈరోజు మొబైల్లోనే ఒక అద్భుతమైన త్రీ డీ యానిమేషన్ యాప్ గురించి తెలుసుకుందాం దీంట్లో ఒక టేబుల్ని ఎలా మోడలింగ్ చేయాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే దీనికోసం మీరు ప్లే స్టోర్లో ప్రిస్మా త్రీడీ అనే ఒక మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఆ యాప్ని ఇలా ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ పై ఎలా కనిపిస్తుంది ఇందులో న్యూ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి ఓకే న్యూ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ పక్కన ఉండే క్యూబ్ని క్లిక్ చేసి ఇక్కడ క్యూబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఓకే ఇది మూవింగ్ టూల్ అలాగే ఈ సైడ్ మనకి చాలా స్కేల్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే ఇది ఎక్స్ట్రోడ్ అంటే మనం దాన్ని మాన్యువల్గా మనం ఈ కార్నర్స్ని అంటే వైజెడ్ యాక్సెస్ని మనం మూవ్ చేయడం ద్వారా దాని సైజుని పెంచుకోవచ్చు అలా కాకుండా మనకి ఇక్కడ స్కేల్ అని ఉంది ఇక్కడ మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు డైరెక్ట్గా కొంత అమౌంట్ ఇస్తాను అంటే ఇక్కడ చూడండి ఫోర్ ఇచ్చాను ఓకే చేస్తే మనకి ఫోర్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది లేదా మీరు డైరెక్ట్గా కాకుండా మామూలుగా మాన్యువల్గా కూడా ఆ ఎక్స్ వై జ యాక్సెస్ని మీరు మూవ్ చేయడం ద్వారా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ బేస్ ఈ క్యూబ్ యొక్క బేస్ని ఇలా అడ్జస్ట్ చేశాను ఓకే ఇప్పుడు మనం ఈ క్యూబ్ అనేది అంటే ఇది మనం సింగిల్ ఫింగర్తో ఎలా మూవ్ చేస్తే స్క్రీన్ మొత్తం మూవ్ అవుతుంది అదే డబుల్ ఫింగర్తో మనం స్క్రీన్ ఒక సైడ్కి జరుపుకోవచ్చు లేదా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కనిపిస్తుంది ఈ యాప్స్ని క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సెగ్మెంట్లు కనిపిస్తున్నాయి ఓకే ఇక్కడ ఈ స్లైసర్ దీన్నే సెగ్మెంట్ డివైడర్ అనవచ్చు ఇంకేదైనా స్లైసర్ అంటారు దీన్ని క్లిక్ చేసి మనం ఈ కార్నర్లో క్లిక్ చేసామనుకుందాం ఇక్కడ తెల్లని లైన్ వచ్చింది చూసారా అంటే ఇప్పుడు ఒక్క ఉండే క్యూబు డివైడ్ అయ్యింది అర్థం అంటే ఇప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ అయ్యింది అది ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమవుతుంది మళ్ళీ క్లిక్ చేసి ఈ సైడ్ కూడా ఒకటి మీరు క్లిక్ చేయండి ఒక ఇప్పుడు దీన్ని త్రీ పార్ట్స్గా చేసాం అంటే మనకి ఇక్కడ సెగ్మెంట్గా విడదీస్తున్నాం విడద అంటే పార్ట్గా డివైడ్ చేయట్లేదు సెగ్మెంట్ అంటే దాని అవసరం ఏంటనేది మీరు తెలుస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి ఓకే మళ్ళీ ఈ స్లైసర్ క్లిక్ చేసి ఈ కార్నర్ ఒకటి క్లిక్ చేయండి అలాగే మళ్ళీ స్లైసర్ క్లిక్ చేయండి ఈ కార్నర్ ఒక క్లిక్ చేయండి ఒక ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇలా ఫోర్ లైన్స్ కనిపించాయి అలాగే మళ్ళీ కూడా మళ్ళీ ఫోర్ లైన్స్ తీద్దాం కొద్ది దూరంగా ఎందుకు తీస్తున్నానో మీకు అర్థమవుతుంది కొంచెం వెయిట్ చేయండి ఓకే ఫోర్ అలాగే ఇప్పుడు ఫింగర్తో కొద్ది మూవ్ చేసేయండి టర్న్ చేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ మీరు ఇలా క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు దీన్ని ఇలా సెగ్మెంట్గా విడదీసిన తర్వాత హోల్డ్ చేసి పట్టుకొని దాన్ని క్లిక్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ ప్లేసెస్ని మనం హోల్డ్ చేసి క్లిక్ చేసాం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ నుంచి చూడండి డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసి మనం ఈ యారోని పైకి లేపితే చూడండి మనకి లెగ్స్ అనమాట ఓకే సింపుల్గా మనం లెగ్స్ని ఇలా మూవ్ చేయొచ్చు లెగ్సే కాదు ఏం కావాలంటే అది మనం ఎలాగే ఎక్స్ట్రూట్ చేసుకోవచ్చు చూసారా లెగ్స్ అనేవి ఇలా ఆప్షన్ మనకు వచ్చింది ఒక సింపుల్గా లెగ్స్ని మనం ఒకే ఈక్వల్గా ఉండే మెజర్మెంట్ ద్వారా మనం నీట్గా చేసుకున్నాం ఓకే చూసారు కదా ఇప్పుడు ఈ లెగ్స్ని కొద్దిగా మోడిఫై కూడా మనం చేసుకోవచ్చు ఓకే ఈ పైప్ పైనుండే ఈ ఫేసెస్ని హోల్డ్ చేసి క్లిక్ చేయండి ఓకే సెలెక్ట్ అయిన తర్వాత మనం దీన్ని కొంచెం పైకి ఉంచండి ఓకే అంటే ఇంకా కొద్ది పైకి వచ్చే ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి మనం కొంచెం మూవ్ చేయండి అంటే మనకి లెగ్స్ బాటమ్ సైడ్ కొద్దిగా పెద్దగా కనిపిస్తాయి కదా అందుకోసం మనం ఇలా చేద్దాం ఓకే ఈ ఆప్షన్స్ అనేవి మీకు ఎప్పుడైనా యానిమేషన్లో చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇది మీరు త్రీ డీ యానిమేషన్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యాప్లో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా త్రీడీ అనేది అద్భుతమైన మీకు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ఓకే ఎలాక్చువల్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫోర్ పేజ్ని సెలెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు కింద ఉండే ఆప్షన్ క్లిక్ చేయాలి కంపల్సరీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ సెలెక్షన్లో ఉన్న క్లిక్ చేసి మళ్ళీ మూవ్ చేయండి ఓకే ఇప్పుడు మనకి లెగ్స్ అనేది ఒక అందమైన ఒక మోడల్ అయింది చూస్తే ఇప్పుడు మనంతా మోడలింగ్ చేస్తున్నాం పైన చూడండి మీకు మోడలింగ్ అని కూడా ఉంది ఓకే ఇప్పుడు మనకి లెగ్స్ అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు మనకి బెంచ్ ఎలా ఉంటుంది మరి మరికొద్దిగా డిజైన్ చేద్దాం దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ స్లైసర్ క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ కార్నర్లో క్లిక్ చేయండి ఓకే ఒక రాంగ్ వస్తే ఈ పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ కూడా ఒకటి క్లిక్ చేయండి రైట్ ఓకే ఇవి ఎందుకు చేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది కొద్దిగా వెయిట్ చేయండి రైట్ ఇప్పుడు అలా సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెగ్మెంట్లో దాన్ని హోల్డ్ చేసి సెలెక్ట్ చేయండి రైట్ ఇక్కడ నాలుగు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఉండే ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు యారో గుర్తుని పైకి లేపండి చూసారు కదా అంటే ఇప్పుడు బెంచ్ మాకు ఒక అందమైన రూపం వస్తుంది మన వుడెన్ బెంచ్ ఎలా ఉంటుందో ఆ షేప్కి వచ్చేసింది ఇది చాలా సింపుల్ మనం ఎటువంటి లేయర్స్ యూజ్ చేయకుండా ఒకే క్యూబ్ లేయర్తో చేస్తున్నాను ఇది రకరకాల లేయర్స్ని మనం యూజ్ చేసి యూజ్ చేయొచ్చు అలా కూడా చేయొచ్చు కాకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని ఒకే లేయర్ ఒకే క్యూబ్తో మనం ఇదంతా చేస్తున్నాం ఓకే రైట్ ఇప్పుడు మనకి ఒక అందమైన బెంచ్ వచ్చింది అయితే లెగ్స్కి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అందుకు మళ్ళీ స్లైసర్ క్లిక్ చేసి ఇక్కడ అడ్డంగా ఒకటి ఇవ్వండి ఆ తర్వాత కొద్ది డిస్టెన్స్లో ఇంకోటి ఇవ్వండి ఓకే మాకు ఏదైనా అనవసరంగా సెలెక్ట్ అయితే పక్కన క్లిక్ చేశారంటే టచ్ చేశారంటే ఆ సెలెక్షన్ అనేది డీసెలెక్ట్ అవుతుంది ఓకే రైట్ ఎలా అయింది ఇప్పుడు ఎందుకు చేశాను అని మళ్ళీ కూడా మీరు అర్థం అవ్వాలంటే కొంచెం వెయిట్ చేయండి ఓకే ఇప్పుడు చూసారు కదా రైట్ అక్కడ ఇప్పుడు ఇంకొక సెలెక్ట్ చేస్తుంది సైడు ఎందుకు చేస్తున్నానో అర్థమవుతుంది నేను చేసేటట్లు మీరు చేయవసరం లేదు మీకు నచ్చిన విధంగా చేయవచ్చు కాకపోతే ఈ ఆప్షన్స్ అనేవి మీకు ఖచ్చితంగా తెలియాలి ఓకే ఇక్కడ మళ్ళీ సైడ్ క్లిక్ చేశాను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది ఒక సెగ్మెంట్ మళ్ళీ ఏర్పడింది దీని ద్వారా ఇక్కడ ఒక ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది చూశారు రెక్టాంగిల్ షేప్ ఇప్పుడు ఆ రెక్టాంగిల్ షేప్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ యా పట్టుకొని మూవ్ చేయండి ఓకే ఇప్పుడు చూసారా ఇది సింపుల్గా మనం ఒక లెగ్స్కి అడ్డంగా మనం ఉంచుకో మనం వుడ్ ఉడ్డుతో అడ్డంగా చేస్తారు కదా అలా మనం లెగ్కి సపోర్ట్ అనమాట ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు సింపుల్గా క్లిక్ చేయండి మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేయండి దీన్ని పట్టుకొని ఇలా మూవ్ చేయండి చూడండి ఇక్కడ రాంగ్ వచ్చింది ఎందుకు అంటే మనం ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేయలేదు కింద అప్పుడు బ్యాక్కి వెళ్ళండి రైట్ ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి సేఫ్ వస్తుంది అది క్లిక్ చేయకపోతే రాంగ్ అవుతుంది అప్పుడు మీరు అక్కడ బ్యాక్ చేసుకుంటే సరిపోతుంది రైట్ డీసెలెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఇక్కడ రెండు లెగ్స్ రెడీ అయ్యాయి అలాగే మనం ఇప్పుడు స్లైసర్ క్లిక్ చేయండి ఇంకో ఆప్షన్ తీసుకోండి ఓకే ఇప్పుడు మీరు ఇలాగే మీరు స్లైసర్ క్లిక్ ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇది అర్థమవుతుంది ఈ ఒక్కటి కానీ మీరు చేయగలిగారంటే మీకు నచ్చిన యానిమేషన్ అనేది మీరు ఖచ్చితంగా చేయవచ్చు ఓకే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి స్క్వేర్ రైట్ ఇలా మనం ఫోర్ అంటే ఇక్కడ క్యూబ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి కలర్ ఇప్పుడు ఇద్దాం ఈ కలరు రెడ్ ఇచ్చామనుకుందాం ఓకే ఇప్పుడు మనకు రెడ్ వచ్చింది లేదు మనం బ్లూ ఇద్దాం అనుకుందాం క్లిక్ కలర్ క్లిక్ చేస్తే బ్లూ మనకి బ్లూ కలర్లో మారిపోతుంది ఇప్పుడు ఇలా కాకుండా కలర్ కాకుండా మనకి న్యాచురల్గా ఉండాలి అనుకుందాం అప్పుడు ఒక వుడ్ కలర్ని దీన్ని అప్లై చేయాలి ఎలా దాని టెక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ముందుగానే మనం ఒక వుడ్ కలర్ని డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేసుకున్నాను వుడ్ కలర్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రియల్ బెంచ్ లాగా కనిపిస్తుంది చూడండి రియల్గా మనం వుడ్తో చేసిన బెంచ్ ఎలా ఉంటుందో టేబుల్ అలాగే కనిపిస్తుంది ఇక్కడ రొటేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి అలాగే అంతేకాదు ఇక్కడ రొటేషన్ అనేది మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మనం మాన్యువల్గా ఇవ్వచ్చు ఇక్కడ మాన్యువల్గా దీన్ని ఈ గుర్తులు పట్టుకు అంటే మనకి యాక్సిస్ పట్టుకొని మనం రౌండ్ చేస్తే ఆటోమేటిక్గా అది రౌండ్ అవుతుంది ఇక్కడ లేదా ఇక్కడ మనం కొంత అమౌంట్ అంటే ఇక్కడ ట్వంటీ సెవెన్ ఉంది నేను వన్ ఎయిటీ ఇస్తాను వన్ ఎయిటీ డిగ్రీస్ వై యాక్సిస్లో సో ఇక్కడ మనకి బెంచ్ అనేది రివర్స్ అయింది పూర్తిగా ఓకే మనం ఇక్కడ మూవింగ్ ఆప్షన్ యూజ్ చేసి బెంచ్ని మూవ్ చేయొచ్చు అంటే పైకి తీసుకెళ్ళాను ఓకే మెస్ కంటే పైకి తీసుకెళ్ళాను రైట్ ఇప్పుడు చూసినట్లయితే మనకు బెంచ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ప్లేన్ ఈ ప్లేన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు మనకు ఫ్లోరింగ్ ఏం లేదు కదా ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అంటూ ఏమీ లేదు అందుకు ఈ ప్లేన్ యూజ్ చేసాం ఈ ప్లెయిన్కి మనకి ఇక్కడ సైడ్ స్కేల్స్లో మనం ఎక్కువ అమౌంట్ ఇస్తే అది అమౌంట్ అంటే అదే మనం సైజ్ ఓకే ఇక్కడ ప్లేన్లో ఇక్కడ సైజ్ స్కేల్ చూసారా స్కేల్లో ఇక్కడ టూ పాయింట్ టూ టూ ఉంది మనం టూ థౌజండ్ ఇద్దాం కాబట్టి త్రీ థౌజండ్ ఇద్దాం రైట్ ఓకే అలాగే వైలో కూడా త్రీ థౌజండ్ ఓకే రైట్ చూసారా ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వచ్చింది ఫ్లోరింగ్ కూడా మనం కలర్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ క్యూబ్ అనే ఆప్షన్ ఉంది కదా పేరు ఉంది కదా దాన్ని రీనేమ్ చేస్తున్నాం మనం టేబుల్ అని డైరెక్ట్ ఇచ్చేద్దాం టేబుల్ ఓకే ఇక్కడ మన క్యూబ్ అనేది టేబుల్ అనే పేరు కూడా మారిపోయింది పేరు కూడా మనం మార్చుకోవచ్చు అలాగే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి కాపీతో ఒక కాపీ వచ్చింది అంటే మనం మూవ్ చేస్తే ఒక కాపీ అయ్యింది అంటే ఒక్క టేబుల్ మనం తయారు చేయడమే లేటు మోడలింగ్ చేయడమే లేటు తర్వాత కాపీ చేసి ఒక హండ్రెడ్ టేబుల్స్ అయినా కొన్ని సెకండ్లోనే మనం ఇలా మనం సృష్టించవచ్చు మోడలింగ్ చేయవచ్చు అని అర్థం ఒక టేబుల్ నుండి కాపీ చేస్తే చాలా టేబుల్స్ వస్తాయి ఇలా మనం టేబుల్స్ అనేవి మనం ఇలా చాలా టేబుల్స్ని మనం కాపీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొబైల్లో త్రీడీ యానిమేషన్లో ఇంతకంటే అద్భుతమైన యాప్ వేరే ఒకటి లేదు మీరు ఖచ్చితంగా త్రీ డీ యానిమేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రిస్మా త్రీడీ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మంచి మంచి మోడలింగ్స్ చేయండి మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా మీకు ఈ త్రీడీ యానిమేషన్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా మంచి మంచి యానిమేషన్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ